हाय फ्रेंड्स गुड मॉर्निंग मनम ईरोजु रापेड मंडलोनी गुंदरेड्डीपल्ली ग्रामानिकि वच्चामु इक्कड साई ट्रस्ट अंड होप फर् स्पंदन ई वालंटीर ऑर्गनाइजेशन्स इवि दादापुगा करोना कोविड टाइम नुंचि कूडा वीळ्ळु चाला सेवा कार्यक्रमालु चेस्तुन्नारु अंदुलो भागंगा मनम गुंदरेड्डीपल्ली विलेज ग्रामंलो जेड पेशेंट्स कु पाठशालकु वच्चामु चूडंडि पिल्ललंता कूडा ईरोजु मनम इक्कड పిల్లలకి శానిటైజర్స్ ఇస్తున్నాం మాస్కులు ఇస్తున్నాయి ఇవన్నీ కూడా మనం పంపిణీ చేసే కార్యక్రమం ఉంది పిల్లలకి సోప్స్ ఇలా రకరకాలు బట్ సాయి ట్రస్ట్ అండ్ హోప్ ఫర్ స్పందన ఆధ్వర్యంలో వీళ్ళు చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు జిల్లాలో ఆల్మోస్ట్ ఆల్ ఏపీ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా నంబర్ ఆఫ్ సేవా కార్యక్రమాలు ఉన్నాయి అందులో భాగంగానే మనం ఇక్కడికి వచ్చాము బట్ కోవిడ్ టైంలో చాలా కార్యక్రమాలు నిర్వహించారు వీళ్ళు ఆధ్వర్యంలో శానిటైజర్లు ఇస్తున్నాయి వాళ్ళకి చాలామంది మెంటలీ డిజాస్టర్ పిల్లలకి వీళ్ళకు హెల్ప్ చేయడం కానీ ఇవన్నీ కంప్లీట్ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఒకసారి వారి ఒపీనియన్ కూడా తర్వాత మనం చివరిలో తీసుకున్నాం ఈరోజు మనం ఇక్కడ పాఠశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమాలు ఉన్నాయి బట్ అన్నింటినీ మనం తర్వాత మనం ఫర్దర్ ఈ యాక్టివిటీ మనం చూపిద్దాం ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనం పిల్లలు పంపిణీ చేయడానికి కార్యక్రమాలు కానీ ఏర్పాటు చేశారు శానిటైజర్లు అయితేనేమి తర్వాత ఇక్కడ మనకు సోప్స్ ఇవన్నీ ఉన్నాయి కంప్లీట్ ఉన్నాయి మాస్క్లు కంప్లీట్గా ఓకేనా ఇవన్నీ కోవిడ్ టైంలో మనకి వీటిని కరోనా నుంచి రక్షణ కోసం వీటిని పిల్లలకు వాడి ఫండ్స్ చేస్తే పంపిణీ చేస్తున్నారు దాదాపు 160 మాస్క్లు ఈరోజు పంపిణీ కార్యక్రమం ఉంది చూడంతా పాఠశాల పిల్లలంతా ఇక్కడ కూర్చొని ఉన్నారు వీరందరికీ ఆల్మోస్ట్ ఈరోజు మనం సాయి ట్రస్ట్ అండ్ హోప్ ఫర్ స్పందన ఈ కార్యక్రమంలో చూస్తున్నారు ఫ్రెండ్స్ పిల్లలంతా కూడా ఇప్పుడు హోప్ ఫర్ స్పందన వారు అందించేటువంటి సేవా కార్యక్రమం అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వీరికి మాస్కులు శానిటైజర్లు అన్నీ కూడా ఇప్పుడు ఇవ్వనున్నారు వెయిట్ చేద్దాం అదేవిధంగా హోప్ ఫర్ స్పందన అనే స్వచ్ఛంద సేవా సంస్థకు ప్రజరాగా పనిచేసినటువంటి శ్రీ నంద్యాల నగరు రఘునాథ్ గారిని వేది మీదకు ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా రఘు గారి అక్క కూతురు అయినటువంటి డాక్టర్ వినీత డాక్టర్గా బిజీగా ఉన్నప్పుడు కూడా ఈ సేవా కార్యక్రమంలో తనవంతుగా పాలు పెంచుకుంటుంది ఆమెను కూడా వేది మీద రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మన పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు నాటి స్టాఫ్ అందరూ కూడా ఈ హోప్ ఫర్ స్పందన మానసిక వికలాంగుల కోసం అంటే చాలా పిల్లలు మానసికంగా దెబ్బతిన్న వాళ్ళు ఆ పిల్లల్ని ఎవరు దగ్గరికి రానిరు అలాంటి వాళ్ళు ఇక్కడ గ్రామాలలో కూడా ఉండొచ్చు మీ ఊర్లో కూడా ఉండొచ్చు రానిరు వాళ్ళని కించపరిచే విధంగా చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఒక స్కూల్ అనేది ఉంది వాళ్ళకు వాళ్ళెందుకు వాళ్ళు తిని వాళ్ళెందుకు వాళ్ళు ఏదో ఒక పని చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి తెలియదు అలాంటివి ట్రైనింగ్ ఇచ్చేదే ఇలాంటి స్కూల్స్ అనంతపూర్లో కూడా 3-4 స్కూల్స్ ఉన్నాయి అలాంటి స్కూల్స్లో వాళ్ళని చేర్పించి ఫ్రీగా చేర్పించి వాళ్ళు చక్కగా అవన్నీ నేర్చుకోవడానికి ఇట్లా స్కూల్ ఏర్పడింది అట్లా స్కూల్స్కి మేము చేయుతనిస్తూ వాళ్ళకి ఫుడ్ అయితేనేమి బట్టలు ప్లస్ ఆ స్కూల్ ఇలాంటివన్నీ మా సంస్థ ద్వారా వాళ్ళకు అందజేస్తున్నాం అది కాక ఈ సంస్థకి ముఖ్యంగా చెప్పాలంటే మేము ముఖ్యంగా అక్కడ ఎవరైతే ఉన్నారో డాక్టర్లు పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళు అక్కడ డాక్టర్ హరి కళ్ళా కానీ చాలా డాక్టర్స్ అందరూ ఉన్నారు అలాంటి వాళ్ళు డోనర్లు ఇవ్వకపోతే మేము ఈ కార్యక్రమం ఏం చేయలేము నా కజిన్ అంటే నా చెల్లెలైన శర్వాణి యుఎస్లో ఉండి అక్కడ ఆ కల్చర్లో పెరిగినా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆ పిల్లలందరినీ చూసి ఇంత కష్టపడుతున్నారా అని అనుకొని ఆ కండిషన్లో వాళ్ళని చూడలేక ఆ పరిస్థితుల్ని వాళ్ళని ఎదుర్కొని వాళ్ళు ఎలా ఉంటున్నారని అర్థం కాక అక్కడ యుఎస్లో ఎంతోమంది ఉన్నారు ఇలా మన తెలుగు వాళ్ళు కానీ ఇక్కడ వాళ్ళు కానీ సో వాళ్ళందరినీ ఈ రకంగా ప్రేరేపించి అక్కడ ఫండ్స్ రేజ్ చేయడానికి రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టి అక్కడ ఫండ్స్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి ఈ రకంగా హెల్ప్ చేస్తుంది కాబట్టి మేము ఇవన్నీ చేయగలుగుతున్నాం లేకపోతే మేము జస్ట్ వాలంటీర్స్ మాత్రమే సో వాళ్లకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అంటే ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సో వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఇవన్నీ చేయగలుగుతున్నాము సో పిల్లలు కూడా ఇక్కడ అందరూ ఈ శానిటైజర్లని ఈ రోజు అని కాదు కానీ మీరు డైలీ వాడి తినేక ముందు సోప్ ఉంటుంది సోప్ వాడి సోప్తో చేతులు కడుక్కొని ఆ తర్వాతే భోంచేయండి సెల్ఫీ తీసుకుంటుంటారు అటువంటి పరిస్థితి కరోనాతో చనిపోతే మీరందరూ నేను తెలుసుకోవాల్సిందేమి కరోనాతో చనిపోతే ఏమీ కాదు నా అప్పుడు చాలామంది అడిగినారు అన్నా కరోనాతో చనిపోతే ఏం కదా అని ఏం కాదు నేను వాళ్ళని ముద్దు పెట్టుకున్నా వాళ్ళు పట్టుకున్నాను ప్రజలకు భయం కలిగించకూడదని వాళ్ళని ఎత్తుకున్నాను ఆ అబ్బాయి నాతో పాటు ఉన్నాడు కదా నారాయణ ఆయన
ఇద్దరం వెళ్ళి మోసుకొని వెళ్ళి ఒకరోజు చాలా చాలా కష్టాలు పడినాం. ఒకరోజు రాత్రిపూట్ల 2:30 అప్పుడు డాక్టర్ ఒక ఆయన ఏవిఎస్ ప్రసాద్ ఆయన ఆయన ఎవరు తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ తహసీల్దార్ అని ఆయన ఆయన చనిపోయినాడు ఇక్కడ అమరావతి హాస్పిటల్లో చనిపోయినాడు. చనిపోతే వర్షం విపరీతమైన వర్షం పడుతుంది. 12:30 చనిపోతూనే తీసుకొచ్చి స్ట్రెచ్చర్లో తీసుకొచ్చి బయట పెట్టేసినారు. పెట్టి మీరు బాడీ తీసుకోండి మీరు బాడీ తీసుకోండి. హలో ఫ్రెండ్స్ నమస్తే. ఈరోజు మనం గుందరపూడి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హోప్ ఫర్ స్పందన అండ్ సాయి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పిల్లలకి ఈరోజు మాస్కులు ఇవన్నీ పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారి కూడా విద్యార్థులంతా వేచి ఉన్నారు. మనం చూస్తున్నాం కదా ఇక్కడంతా ఇప్పుడు ఈ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ మనకు. బట్ సాయి ట్రస్ట్ కానీ హోప్ ఫర్ స్పందన వీధి కానీ మన తెలుగు రాష్ట్రాల్లో విశేషమైనటువంటి సేవా కార్యక్రమం నిర్వహించారు. కోవిడ్ సమయంలో అయితేనే మీన్స్ హోప్ ఫర్ స్పందన నిర్వాహకులు అమెరికాలో ఉంటున్నారు. వారితో పాటు ఎంతోమంది డాక్టర్లు వారు వెనకలు ఉండి ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఎన్నో రకాల ఆర్థిక సేవలు అందిస్తున్నారు వారికి. వారి సహకారం వల్లే ఈరోజు మన భారతదేశంలో ఈ హోప్ ఫర్ స్పందన కార్యక్రమాలు ఎన్నో రకరకాల సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వాడు ఎన్నో కష్టాల్లో ఉన్నటువంటి వారిని ఆదుకుంటున్నారు. ఈరోజు వికలాంగులైతేనే మానసిక వికలాంగులైతేనేమి ఇలాంటి విద్యార్థులకైతే కోవిడ్ సమయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా విపత్కర పరిస్థితుల్లో కూడా వారిని ఆదుకోవడానికి రకరకాల సేవా కార్యక్రమం చూడండి. ఇప్పుడు వారి పిల్లలకు మనం మాస్క్లు ఒకసారి చూద్దాం. పాఠశాల విద్యార్థులకు ఈరోజు మాస్కులు పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. కూర్చొని అన్నట్లే ఇప్పుడు పాఠశాల విద్యార్థులకు ఈరోజు మాస్కులు పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. గుందిరెడ్డిపల్లి గ్రామంలో పాఠశాల విద్యార్థులందరికీ హోప్ ఫర్ స్పందన ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఆల్మోస్ట్ పిల్లలందరూ కూడా ఇక్కడ మనం మాస్కులు కంపెనీ ఎందుకంటే ఎవరు కూడా కరోనా బారిన పడి ఇబ్బందులు పడకూడదు ఉద్దేశంతో పిల్లలందరికీ కంప్లీట్గా మాస్కులు పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఓకే మాస్క్ కూడా ఒకటి ఇవ్వండి. ఓకే మళ్ళీ కావాల్సి తీసుకున్నాం. అరే మళ్ళీ మాస్క్ తీసుకున్నాము ఒకటి ఇవ్వండి. ఉండండి ఉండండి ఒక్క నిమిషం తింటాను. బ్యానర్స్ పడగలడు మెయిన్ తీసుకున్న తర్వాత ట్యాంక్ పెట్టుకోవాలి సార్. నెక్స్ట్ సెవెంత్ క్లాస్ గర్ల్స్ రండి. ఒకరు సెవెంత్ క్లాస్ ఎవరు రండి.